మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేవైఎం కార్యకర్తల ఆందోళన. సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట. కలెక్టరేట్ లోనికి చొచ్చుకుపోయిన బీజేవైఎం కార్యకర్తలు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేవైఎం కార్యకర్తల ఆందోళన. సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట. కలెక్టరేట్ లోనికి చొచ్చుకుపోయిన బీజేవైఎం కార్యకర్తలు. ఈరోజు తెలంగాణ గడ్డ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు త్యాగదండలైనారు. కానీ ఈరోజు బంగారు తెలంగాణ వచ్చింది అని చెప్పేసి అందరూ ఆనందోత్సాహంలో ఉండగా ఈ ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్యాయమే జరుగుతుందని చెప్పేసి యువత అంతా నిరుత్సాహపడుతున్నారు. అయోమయంలో మా భవిష్యత్ ఏమవుతుందో అని అయోమయంలో ఈరోజు సునీల్ నాయక్ అనే ఒక యువకుడు, నిరుద్యోగ యువకుడు, అతని బలిదానం చేసుకోవడం జరిగింది. అతను చాలా క్లియర్గా చెప్పిండు ఏంటంటే, ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత మా కలలన్నీ నిజమైతాయని నమ్మినాము, కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కూడా మాకు సుక్కెదురైంది, కాబట్టి ఈ చావుకు ఖచ్చితంగా కేసీఆరే దీనికి కారణమని చెప్పేసి అతను చెప్పి చనిపోవడం జరిగింది. దీన్ని చూస్తే మనం కేసీఆర్ మీద ఈరోజు కేసు బుక్ చేసి అతన్ని జైలుకు పంపించాల్సిన విషయం ఇది. ఇటువంటి విషయాన్ని వదిలిపెట్టి ఈరోజు ఉద్యమాలు చేస్తున్న యువకులను, యువ నాయకులను, దాని తర్వాత జనాల మీద ఈ పోలీస్ జులుములతోటి వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. ఎందుకు ఇది తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా, ఇట్లా మళ్ళీ ఆత్మ బలిదానాలు చేసుకోవడానికైనా ఈ తెలంగాణ సాధించుకునేది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పుడు ఏదైతే 190,000 ఉద్యోగాల భర్తీ ఉందో అది వెంటనే జరపాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, గద్దె దింపడానికే ఏదో ఎక్కువ రోజులు లేవు, చాలా తక్కువ రోజులు ఉన్నాయి, టైం తగ్గబడదని చెప్పి మేము భారతీయ జనతా యువ మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాం.